వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముంపు ప్రాంత ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక వెల్లడి ప్రభుత్వం నుండి అధిక నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపడుతున్న డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ వెల్లడి ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కేసీఆర్ ధ్యేయం స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్య నిండుకుండల మూసి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు రెండు గేట్లను ఎత్తి 1880 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి వరద క్రమంగా పెరుగుతుందన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతమైన కొత్త కాలనీని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు వరద నీటిలో మునిగిపోయిన 10 కుటుంబాల వారిని భద్రాచలంలోని పునరావాస కేంద్రానికి తరలించారు గోదావరి వరద పెరిగే సూచన ఉన్నందున మిగతా కుటుంబాల వారు కూడా పునరావాస కేంద్ర అనంతరం ఆమె మాట్లాడుతూ గోదావరి వరద క్రమంగా పెరుగుతోందని అర్ధరాత్రికి 46 అడుగుల వరకు పెరగవచ్చని అన్నారు దానికి తగినట్లు ముంపు ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు రెండో ప్రమాద హెచ్చరిక వరకు గోదావరి పెరిగిన అధికారులను సిబ్బందిని ఆయా ప్రదేశాలలో సిద్ధంగా ఉంచామని అన్నారు అనంతరం విశాఖ కాంప్లెక్స్లోని పంప్ హౌస్ గుడిమెట్ల దగ్గర ప్రదేశాలను పరిశీలించి నీరు నిల్వ లేకుండా చూడాలని భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి గ్రామ పంచాయతీ ఈవోకి ఆదేశించారు వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్త చెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్టీఓ రత్న కళ్యాణి తహసీల్దార్ రామకృష్ణ ఇరిగేషన్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఏఈ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరిస్తూ ప్రభుత్వం నుండి అధిక నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నానని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ అన్నారు కురవై మండలం జుడ్డూరు తాండాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెగావత్ తండా సునార్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానని హామీ ఇచ్చారు గృహలక్ష్మి పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికలలో తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా పలు పార్టీల నుండి కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తోట బలాలయ్య జిల్లా నాయకులు ఒజ్జూరి పిచ్చిరెడ్డి ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్ ఎస్టీ స్టే మండల అధ్యక్షుడు రాము నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్ బానోత్ శ్రీరామ్ శరత్ రమేష్ విజయ్ గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు టెండర్లు పెట్టి తప్పని రోడ్ను సాధ్యమంత తొందరలో స్టార్ట్ చేయించడం జరుగుతుంది అని మీకు ఇది నా దృష్టిలో ఉంది పెట్టిన నాకు ఎక్కడ ఏ పని చేయాలి ఏంటో నాకు తెలియదు నాకు వచ్చిన డబ్బులను బట్టి ఫండ్స్ను బట్టి ఇప్పుడు 50 లక్షలు పెట్టిన ఇది వెంటనే టెండర్లు పిలుస్తాం తొందరలో పని అదేవిధంగా మీ తండకు వస్తున్నా కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు ఆల్రెడీ సిటీ రోడ్డు మంజూరు చేసిన
దాన్ని మీకు నచ్చిన చోట ఈ కందాలో వెంటనే గీజ్ రోడ్ వేసుకోవచ్చు లేదా నేను చెప్తున్నా నేను ఏఐ గారికి చెప్తున్నా మీకు అవసరం ఉంటే దాన్ని డ్రైన్గా కూడా చేసుకోవచ్చు అంటే మొదలు పెట్టుకోవచ్చని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇళ్ళ గురించి అడిగిండ్రు తప్పనిసరిగా మీ తండాకి ఇప్పుడు మోదలగూడెం గ్రామంలో పెద్ద ఊరు కాబట్టి 60 ఏండ్లు ఇవ్వడం జరిగింది అక్కడ ఇస్తానని చెప్పాను సునార్ తండకు 10 ఏండ్లు ఇస్తానని చెప్పాను వేగవ తండకు ఒక 20 ఏండ్లు ఇవ్వడానికి చెప్పి వచ్చాను మీ తండకు కూడా తప్పనిసరిగా 2 నెలల లోపట గృహలక్ష్మి పథకంలో 20 ఏండ్లు మంజూరు చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తున్నాను చూద్దాం నేను 20 అంటే ఖచ్చితంగా ఇస్తా వీలుంటే ఇంకా ఏదైనా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇంకా శరత్ ఒక రోడ్డు ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. నమిలికొండ రైతు వేదికలో 140 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా కేతిపల్లి మండలంలో మూసి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి నదికి వరద నీరు భారీగా చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మఠం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మఠం 642.50 అడుగులుగా ఉంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు 2 గేట్లను ఎత్తి 1880 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూసి ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 22 లక్షల విలువ చేసే గంజాయి 6 గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంజాయిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో 3 పరారీలో ఉన్నారు. నిందితులు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రాజేంద్ర నగర్ సమీపంలో మాటు వేసి 115 కేజీల గంజాయిని సీజ్ చేశారు. నిందితుల నుంచి 4 మొబైల్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడ 6 గురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా గంజాయి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఒడిశాకు చెందిన అవస్కార్, మహారాష్ట్రకు చెందిన క్రునల్ దోరా, ప్రదీప్ పరారీ ఉన్నారని తెలిపారు. ఈ 55 వర్త్ ఆఫ్ రఫ్లో మనకు మొబైల్స్ 22 లాక్స్ వర్త్ ఉంది. దీనికి అక్కడ 5 వేలు రూపాయలు
ప్రాక్టికల్ గా మనం బయటికి పోతే ఆఫ్టర్నూన్ నుంచి వాటర్ ఎక్కువ పడతా ఉంది. నేను ప్రజలకు అంటే రాజేంద్ర నగర్ జోన్ లో అనుకోండి, ఎవరైతే ఇక్కడి నుంచి పోయే ప్రజలందరూ కూడా నా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కటి మేము వాచ్ చేస్తూ ఉన్నాం. మనకి ఎగ్జిట్ 17 దగ్గర లాస్ట్ టైం ఒక వ్యక్తి వాటర్ ఫ్లో అయితే ఉంటే పైకి వెళ్ళి మనకు పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మన రెస్క్యూ టీమ్స్ అప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మొబైల్ వేసి మనం కాపాడడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే మాన్యువల్స్ ఓపెన్ చేయకండి, ఎక్కడ పడితే అక్కడ అమాయకులు అందులో పడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, కాలనీ ప్రెసిడెంట్స్ కానీ కాలనీ సెక్రటరీస్ కానీ కొంత జాగ్రత్తగా ఉండి రాత్రి ఎవరైనా కంపల్సరీ అనుకుంటే బయటకు వెళ్ళొచ్చు, అదర్వైజ్ క్యాజువల్గా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంటి వరకు పరిమితమై మనకు ఏదైతే వాటర్ లాగింగ్ అనేది ఉందో మనకి ఎన్పిఏ నుంచి కూడా వాటర్ లాగింగ్ ఉంది, కొద్దిగా వాళ్ళు స్లోగా పోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది లేదు రాజేంద్రనగర్లో. మీరు చూసినంత వరకు అయితే మనకు చెరువులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఏ చెరువులు కూడా మనకు నిన్నట్టు లేదు. మనకి హిమాయత్సాగర్ కానీ గండిపేట కానీ ఇంకా అక్కడ 2 ఫీట్ల వాటర్ వస్తే కానీ మనకు గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి, ఇక్కడ 3 ఫీట్ల వాటర్ వస్తే కానీ అక్కడ వాటర్ వర్క్స్ మరియు ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండి రాత్రికి మా పోలీస్ లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ టోటల్ కాంపోనెంట్స్ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఒక మనకి రేంజ్ కూడా ఇంకా 1 డేస్ 2 డేస్ కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఏ సిచ్యువేషన్ అయినా కూడా ప్రాక్టికల్గా మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి వాటర్ లాగింగ్ ఉంది లేకపోతే అక్కడ మాన్యువల్స్ తీసేసినటువంటి పరిస్థితి ఉంది, ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో 3 రోజుల నుండి పడుతున్న వర్షాలకు శివారు కాలనీలలో నీళ్లు రోడ్లపై ప్రవహిస్తూ జనాలను చుక్కలు చూపిస్తున్నాయి. బండ్లగూడ పరిధిలో ఆనంద్ నగర్లో ఉన్న శ్రావణి శ్రీ ఎన్క్లేవ్ రహదారిపై నడుము లోతుకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. మళ్లీ వర్షం వస్తే ఏ క్షణంలో ఇండ్లలోకి నీరు చేరుతుందని భయంతో కాలనీ వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. 2019 నుండి ఈ సమస్య మొదలైందని, పక్కన ఒక బిల్డర్ 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఈ విధంగా నీళ్లు చేరుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితి గురించి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్కు ఫిర్యాదు చేసినా తమకు ఈ కష్టాలు బాధలు తప్పడం లేదని శ్రావణి శ్రీ ఎంక్లేవ్ నివాసితులు వాపోతున్నారు. మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరెవరు దీంట్లో కుమ్మట్టై ఉన్నారో తెలియదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఈ నీళ్లు పోవడానికి మేము 5 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నామండి. సుధీర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము, చింతల సురేంద్ర గారు చెల్లారు. 5 ఏళ్ళ నుంచి మా కాలనీ వాసులు పడుతున్నటువంటి ఇబ్బంది లాస్ట్ చివరి ఇల్లు నా ఇల్లు అయినప్పటికీ అందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి. నా ఇంట్లోకి వాళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్లు,
వీరందరూ ఓట్ల గురించి వచ్చేవాళ్ళేనా ప్రజల సమస్యలు గుర్తించే వాళ్ళు ఉన్నారా లేదా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి నవరతం పార్టీ మద్దతు ప్రకటించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన వీఆర్ఏల ధర్నాలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల ప్రధాన డిమాండ్ పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అర్హులకు వీఆర్ఏ అటెండర్ వాచ్మ్యాన్ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. డిఏ రికవరీ నిలిపివేసి డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పి మాట తప్పారని విమర్శించారు. ధర్నాలో పలువురు నవతరం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎయిటీన్ పర్సెంట్ డిఏ అమలు చేస్తానని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిఏ విషయంలో మాట తప్పి వీళ్ళకు వచ్చేటువంటి అతి తక్కువ శాలరీలు ఏవైతే ఉన్నాయో ఆ శాలరీల నుంచి కూడా మరి కట్ చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత హేయమైన శోచనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి
ఇందులో బీఆర్ఏలుగా గ్రామ సహాయకులుగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెద్ద వయసు రావడం జరిగింది. మరి చాలా నుంచి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నామినీలుగా నియమించాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వోద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ ఆ అంశాన్ని కూడా నూరుగార్చి పట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా వీళ్ళ యొక్క శాలరీ ఏదైతే ఉందో దాన్ని 26,000 రూపాయలకి 27,000 రూపాయలకి పెంచుతానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు అమలు జరగలేదు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు రానున్నటువంటి ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు. గతంలో నవరత్నాలు అని చెప్పారు. మీకు సంబంధించినటువంటి రేపు మీరు పెట్టబోయేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ఈ అంశం రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. తక్షణమే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చడం మీకు చిటికలే పని, ఒక సంతకంతో ఉన్నటువంటి పని. ఒక్క సంతకం మీరు చేస్తే ముఖ్యమంత్రి గారు వీళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, మరి అట్లాగనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఏల డిమాండ్ని పొందుపరచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఏలు ఏదైతే ప్రాథమికంగా మండల రెవెన్యూ గ్రామ రెవెన్యూ సర్వీస్ నుంచి ప్రజలకి ప్రాథమికంగా సర్వీస్ అందించేటువంటి వ్యవస్థ బీఆర్ఏల వ్యవస్థ, ఇటువంటి వ్యవస్థని నిర్లక్ష్యం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా బీఆర్ఏలకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తా. వీళ్ళందరి దీక్షలకి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం నవతరం పార్టీ నుండి. అందరూ కూడా మీరందరూ మొక్కవని దీక్షతోటి బీఆర్ఏలు అందరూ కూడా పట్టు వదలకుండా మీరు పోరాడితే పోయేదేం లేదు. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది, మీ డిమాండ్ సాధించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేసినందుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర నాయకుడు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలోని కార్గిల్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను అవలంబిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గోరి కడుతున్నారని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులను అధికార పార్టీ అనగదొక్కుతుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మోర్చా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి గారు వాట సింగారం అనే గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ ఉన్న నిర్వహణ లోపాన్ని వాటి అక్కడ పరిశీలించడానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి అని చూడకుండా అతన్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఒక క్రిమినల్ గా నడీ రోడ్డుపై క్యాంటర్ అడ్డం పెట్టి ఏదైతే కాకీలు అనే పోలీసులు పింకు చొక్కా వేసుకున్న ఈ రాష్ట్ర పోలీసులు వాళ్ళను అరెస్టు అక్రమ ఏదైతే అరెస్ట్ చేసిందో ఇది యావత్ ప్రజాస్వామ్యం అరెస్ట్ చేసినట్టు ఒక కేంద్ర మంత్రి అని చూడకుండా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం మరియు ఆయనకు రక్షణ కల్పించకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతనానికి నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దానికి పోయే కాలం దాపురించింది కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను చేపడుతుందని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఇటువంటి అక్రమ అరెస్టులను కానీ
ఇటువంటి అన్యాయాన్ని కానీ ఇటువంటి గాడులను కానీ అయితే పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి అరిచలను ఎంత మాత్రం ఉపేక్షించదో రాబో రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను ఎమ్మెల్యేను ఊళ్ళకెళ్ళి పారిపోయేటట్టు ఈ ప్రజలే తిప్పి కొడతారు తరిమి కొడతారని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులను అరెస్టులను భారతీయ జనతా పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదు. దానిలో భాగంగానే కోరుట్ల నియోజకవర్గ కేంద్రం కోరుట్లలో ఈరోజు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్గర చేయడమైనది మా ఇంకా ఆందోళన ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. ఎక్లాస్ ఖాన్ ఏర్పేటలో 1.56 కోట్లతో స్కూల్ భవనం, సంతాపూర్లో 2 లక్షల, కొత్తపేటలో 20 లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దశల వారీగా అన్ని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఆయా కార్యక్రమాలలో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం అరుణోదయ కాలనీలో మైనర్ బాలికపై జరిగిన సంఘటనలో పోలీస్ శాఖ తరపున అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. జరిగిన సంఘటనపై నిజానిజాలు తెలుసుకోకుండా స్వలాభం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో హెచ్చరించారు. వివరణ లేకుండా యూట్యూబ్ ఛానల్స్ లో గాని మీరు ఏదైనా పోస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు రూమర్స్ ఇచ్చే వదంతులు వ్యాపింపజేసి లాండాట ప్రాబ్లం వచ్చేలా చేస్తే మాత్రం దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ లో అది ఏమి ఊరికి పోదు, ఒకటితో పోదు, అది 100 మందికి అవుతుంది. ఎవరు సర్క్యులేట్ చేశారో మేము పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. దానికి అడ్మిన్ ఎవరున్నారో కనుక్కోవడం ఇంకా పెద్ద కష్టం కాదు. దయచేసి మీరు అలాగా ఉండొద్దు, సహకరించండి. ఉన్నదాన్ని ఇష్యూని మినిమైజ్ చేసేదానికి చూడమని మా పోలీస్ శాఖ తరఫున మా విన్నపం అండి. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంపు ప్రాంత ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక వెల్లడి. ప్రభుత్వం నుండి అధిక నిధులు రాబట్టి అభివృద్ధి పనులు చేపడుతున్న డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ వెల్లడి. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కేసీఆర్ ధ్యేయం, స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్య. నిండుకుండలా మూసి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు, 2 గేట్లను ఎత్తి 1820 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.